దేశం గర్వించే వ్యక్తి ప్రపంచ నాయకుడు భరతమాత ముద్దుబిడ్డ మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సేవ మరియు సమర్పణ అభియాన్‌లో భాగంగా నేడు మదనపల్లి పట్టణం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని గాంధీ విగ్రహం దగ్గర ఆజాదిక అమృత్ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి ఆనంద్ మాట్లాడుతూ దేశానికి ప్రధానమంత్రి అయినప్పటి నుండి భారతదేశం ప్రపంచం దృష్టిలో మహాశక్తి దేశంగా మారిందని అన్నారు. మోడీ ప్రధానమంత్రి అయ్యాక ప్రపంచం దృష్టిలో భారతదేశం పట్ల ఆలోచన విధానం మారిందని మోడీ తీసుకున్న నిర్ణయాలు భారత్ను ప్రపంచ అగ్రదేశాలతో పోటీ పడేలా చేసిందన్నారు. ఇంతవరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఉన్నేళ్ల చరిత్రలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత వారి ప్రయాణము సామాన్యంగా సాగలేదు. క్షేత్ర స్థాయిలో ఆర్ఎస్ఎస్ విస్తారగ్గా ప్రచారగ్గా యువ మోర్చా ఆల్ క్షేత్రాల్లో పనిచేసి ఇవాళ గుజరాత్ అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో కూడా గుజరాత్ను ఎంతో చాలా తక్కువ సమయంలో ఒక వజ్రంలాగా తయారు చేసి నరేంద్ర మోడీ గారు క్షేత్ర స్థాయి నుంచి అడిగిన ఒక సామాన్యమైన రైతు బిడ్డ ఒక ఛాయవాల దేశ ప్రధానమంత్రి అయినందుకు వివిధ పార్టీల వారు కొన్ని పేర్లు పెట్టుకొని సంబంధం లేని పేర్లు పెట్టుకొని దేశాన్ని పాలించి విచ్ఛిన్నం చేసి దేశాన్ని నాశనం చేస్తున్నటువంటి శక్తులు ఇవాళ నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా భారత్ బంద్ను నిర్వర్తిస్తున్నారు. ఏం తక్కువైంది భారతదేశానికి? ప్రపంచ దేశాల్లో భారతదేశం ఈరోజు యోగా దినోత్సవాన్ని ఎన్ని దేశాలు సెలబ్రేట్ చేస్తాయి? భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి జన్మదినం నుండి ఈ నెల 17వ తేదీ నుండి రేపు నెల 7వ తేదీ వరకు కూడా నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 20 రోజుల పాటు ప్రతి రోజు కూడా సేవా కార్యక్రమం చేయాలనేసి నేను నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా ఈరోజు ఎవరైతే 75 సంవత్సరాల క్రితం మన దేశం కోసం అనేక మంది యువకులు ప్రాణ త్యాగం చేసినటువంటి కారణంగా ఈరోజు మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాల్లో భారతదేశం సాధించినటువంటి విజయాలను రాబోయే